కూర్లోని అంచరుడు మండలంలో వెంకటేశ్వర స్వామి దేవాలయ భూములు ఆక్రమించాడు రా మనిద్దరం పోదాంరా మనిద్దరం పోదాంరా ఆ ఊర్ల వాళ్ళు చెప్తారు పక్క ఊర్ల వాళ్ళు చెప్తారు దేవస్థానం భూములు వాడు ఆక్రమించడం మామూలుగా భూమి ఈ రోజు ఎక్కడ పోయినా కూడా 15 లక్షలు తక్కువలేదు ఉందా ఏ గ్రామమైన పో 2 లక్షలకు ఎకరం ఇచ్చేవాడు ఎవడన్నా ఉన్నాడేమా ఎక్కడన్నా భూమి దొరుకుతదా దేవస్థానం భూములు ఆ ఊర్లో 350 ఎకరాల భూమి ఉంది వాడు ఇప్పటికి 45 ఎకరాలు ఆక్రమించాడు 2 లక్షలకు ఎకరం ఉంటాడు రానేమరా ఉన్నవంతనే చెప్పిస్తా ఆ గ్రామంలో వాళ్ళతో చెప్పిస్తా నేను చెప్పాల్సి పని వాళ్ళే చెప్తారు నీకు నీకు తెలుసు వీటన్నిటిలో మీకు భాగాలు ఉండాయి మళ్ళా బుక్క ఇస్తాడు వాడు ఎవడో నాకు సంబంధం లేదంటాడు బాలన్న కూడా నాకు సంబంధం లేదు సస్పెండ్ చేస్తాడు ఈయన ఈయన ఈవిడెవడు సస్పెండ్ చేయను పార్టీలో వర్ధన్ బ్యాంకులో మోసం చేసినప్పుడు నాకు సంబంధం లేదు వాడిని ఇప్పుడే సస్పెండ్ చేస్తాను అంటాడు ఆయన స్టేట్మెంట్ చూడండి ఉండే కదా రికార్డింగ్ చన్నులు జయించింది నువ్వే మళ్ళీ వాళ్ళ పార్టీలో వాళ్ళను వాళ్ళే సస్పెండ్ చేస్తారట ఇంకే మీకు ముట్టాలు చేయడం ముట్టే కదా బ్యాంకు ఓపెన్ చేసినాక 3 నెలలనే మూసేసినారే 3 మంత్స్ లో దగ్గర 78 కోట్లు కొట్టేసా మూసేసినావు ఇది కొత్త లాజిక్ వీళ్ళని చూసి నేర్చుకోవాలి చాలా పాపం దొంగనా కొడుకులలో ఇట్టే ఉంటారు కదా మిమ్మల్ని దొంగనా కొడుకులు చీటర్లు అనకే ఏమంటారు చీటర్లు దొంగనా కొడుకులు అనకే ఏమంటారు మిమ్మల్ని నువ్వు లోకేష్ బాబు గురించి మాట్లాడతావా ఏం మాట్లాడతావే అసలు నీకు పొగురు నశాలానికి ఎక్కింది ఏమంటాం మేము మేమైతే డైరెక్ట్గా మాట్లాడంటే గుద్దల పొగు చాలా ఎక్కిందంట మేము ఏమంటాం మేము అంటే మా భాషలో అంటే మా ప్రాంతంలో మేము అట్టే మాట్లాడతాం నీకు గుద్దల పొగు చాలా ఎక్కింది పీపుతుందని నీకు లోకేష్ బాబు వరకు పనిలే ఏమంటావా లోకేష్ బాబు మాట్లాడిన వర్డ్ ఏంది నువ్వు ప్రజలకు ఇచ్చిన మాట తప్పినావు కాబట్టి ఏ మోసం చేసిన వాడిని చీటర్ అంటారు అంటే నీకు ఇంగ్లీష్ రాదు కదా పాపం తెలుగులో అయితే మోసం మోసగాడు అంటారు ఇంగ్లీష్లో ఏమంటారు చీటర్ అంటారు అంతే కదా లోకేష్ బాబును నువ్వు లోఫర్ అంటావా నువ్వు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు నువ్వు నేను చెప్పకూడదు బాగుండదు అంటే ఈ సంబంధం లేని వ్యక్తి నీ కుటుంబంలో ఉన్న వ్యక్తులు ఎవరి కాళ్ళు నక్కుతుంటాడు రోజు ఎవరి కాళ్ళు నాకుతుంటివి ఎవరి కాళ్ళు నాకుతుంటే చెప్పు చక్రపాణి రెడ్డి ఈయన చెప్తాడు నిజాయితీ నేనని నీ నిజాయితీ ఏందో మాకు తెలుసు నీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి ఈరోజు మాకు పార్టీ ఆదేశాలు లేకపోయినా కానీ నేను చెప్పాలా మాట్లాడాల్సిందే ఇది నేను నిన్ను జగన్మోహన్ రెడ్డి ఆ రోజు నేను వైఎస్ఆర్ పార్టీలో తీసుకున్నప్పుడు ఇప్పుడు పోతాం ఆ ఊరికి రేపు చూపిస్తా కోడూరు అని వస్తుంది బండిలోంచి దింపేశాడు నిన్ను అవునా దిగు బండి అన్నాడు అది నీ కెపాసిటీ నీ దగ్గర 1000 కోట్లు ఉన్నాయి గుడరాజశేఖర్ దగ్గర అభిమానం ఉంది ప్రజల్లో బండి దింపేశాడు నిన్ను అది నీ కెపాసిటీ మళ్ళా నేను తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన మళ్ళా పారిపోతుంది ఎక్కడ పారిపోయినావు నువ్వు మళ్ళీ వెళ్ళిపోతుంది అంటే నీకు నీ పైన నమ్మకం లేదు డబ్బు రోజు కాపాడదు నీకు ఈరోజు నీ దగ్గర ఏదో డబ్బు ఉందని ఎవరిని పడితే వాళ్ళని ఇష్టం వచ్చేట్టు మాట్లాడితే చక్రపాణి రెడ్డి నీ తోలు తీసి ఆరేసే టైం తొందరలోనే ఉంది అప్పుడు నువ్వు దేవుణ్ణి చూసినా కూడా కాపాడే నా కొడుకున్నాడు దేవునికి వెళ్ళి చూసినా యువనికి వెళ్ళి చూసినా కాపాడే నా కొడుకే ఉండడు మీకందరికి బాగా అలవాటైపోయింది రాజకీయాలలో కొన్ని విలువలు ఉంటాయి నోరు ముందు అదుపులో ఉండాలి నోరు అదుపులో లేకుండా ఇష్టం వచ్చేట్టు మాట్లాడితే నువ్వేదో పెద్ద పోటు కాని అనుకోని ఇప్పుడు ఎవరి అండ చూసుకొని నువ్వేమో మాట్లాడుతున్నావో రేపు ఎవడుండడు నీకు రేపు నువ్వు కేకలు పెట్టినా కూడా అడిచే నాకు నువ్వు ఎంత అడిచినా నిన్ను చూసేవాడు మీ జగన్ ఉన్నాడు లేకపోతే ఇంకోడు ఉన్నాడు ఎవడు ఉన్నాడు ఆయన ఎట్ట లోపల ఉంటాడు అందరు లోపల ఉంటారు